లో గడప గడపకు కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుదిబండలా మారింది. సమస్యలపై జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రజల నుంచి నిరసన సెగ తగలడంతో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కొన్ని ఇండ్లను ఎంచుకొని మమా అనిపిస్తున్నారు. మరికొందరు అసలు గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో గడప గడపకు కార్యక్రమంతో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా ఆలూరు ఎమ్మెల్యే, ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే తనయుడు జగన్మోహన్ రెడ్డికి జనం పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఇళ్ల పట్టాలు, తాగునీరు, రోడ్లు, అమ్మఒడి, రైతు భరోసా, గిట్టుబాటు ధరలపైన ప్రజలు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల మాయమాటలు నమ్మే స్థితిలో లేమని, తమ ఇళ్లకు రావద్దని ప్రజలు చెబుతూ ఉండడంతో మంత్రులు ఎమ్మెల్యేలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత భారీగా ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వాలంటీర్లు స్థానిక నేతలతో ముందే చర్చించి సెలెక్టెడ్ హౌసెస్ కు వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు జనానికి చిక్కి అభాసు పాలవుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులైతే జనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సహనం కోల్పోతున్నారు. ఆదోని బైచిగేరిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారని ఓ మహిళ ప్రశ్నించింది. దీంతో నీ మొగుడు ఎలా ఏగుతున్నాడని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమస్యకు పరిష్కారం చూపాల్సిన ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయటంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అది చేస్తాం ఇది చేస్తామని ఊకదంపుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు మూడేళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకేం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలైతే కుంటి సాకులతో ఏకంగా గడప గడపకు కార్యక్రమానికే డుమ్మా కొడుతున్నారు. కాలనీల్లో తిరిగే ఎమ్మెల్యేను ఎవరైనా ప్రశ్నిస్తే కేసుల్లో ఇరుక్కుపోతారు జాగ్రత్త అని ఎమ్మెల్యేల అనుచరులు ప్రజలను హెచ్చరిస్తోన్న పరిస్థితి. మొత్తంగా గడప గడపకు కార్యక్రమం అంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దడపుడుతోంది.